పార్టీని అప్పులు చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండుంటే న్యాయం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్తో పరిమితమైనవి కాబట్టి ఆ న్యాయం చేయగలిగిన పార్టీ, న్యాయం చేసే పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. సోనియా గాంధీ గారి త్యాగం వల్ల కాంగ్రెస్ పార్టీ అపారమైన నష్టాన్ని రాజకీయంగా పొందిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఖచ్చితంగా పేదలకు మేలు జరుగుతుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నోసార్లు కాంగ్రెస్ చేసినాం, కొన్నిసార్లు తెలుగుదేశం చేసినాం, ఒక్కసారి కేసీఆర్ చేద్దామని చెప్పి ప్రజలందరూ ఒకసారి కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ చూడాలని కూర్చొని కూర్చొని ఏ మిత్రం కూర్చో 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 ఏ వాళ్ళ మోడీ కానీ కూర్చోవచ్చు. ఇవాళ కేసీఆర్ కి రాష్ట్రాన్ని అప్పచెప్తే కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు అయింది. అసలే కోతి ఆ పైన కన్ను లాగింది, ఆ పైన తేలు కలిసిందంట. అట్లా కోతి ఎన్ని గంతులేస్తుందో ఇవాళ కేసీఆర్ కూడా రాష్ట్రంలో అన్ని గంతులేస్తున్నాడు తప్ప పరిపాలన ఎక్కడ కూడా చేయట్లేదు. ఇవాళ పరిపాలనలో విఫలం చెందిన కేసీఆర్ ను కత్తి దించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే బంధు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రతి పేద బిడ్డకు ఇల్లు డబ్బులతో బిల్లు రావాలంటే దళితులకు భూమి రావాలంటే గిరిజన సోదరులకు రిజర్వేషన్లు పెరగాలంటే చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేపు నామినేషన్ వేయబోతున్న రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేద్దాం. అప్పుడే ఈ దేశానికి ఒక వెలుగు వస్తుంది. ఖచ్చితంగా మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా నీరేలా పనిచేద్దాం, పేద ప్రజలకు మేలు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.